అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే ఈ డొమైన్ అయినా కాదండి, ఏ డొమైన్ అయినా, ఏ మెకానికల్ ఇంజనీర్ అయినా ఏదైనా కంటిన్యూస్లీ మనం నేర్చుకుంటూ ఉండాలి, ఎవాల్వ్ అవుతూ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే అబ్జర్వ్ చేసింది, 10th అయిపోయింది, మేబీ యూ గాట్ అడ్మిషన్ ఇన్ టు చైతన్య టాప్ క్యాంపసెస్ సమ్వేర్, చైతన్య నారాయణస్, ఇంకా అంతే నా పైన అయిపోయింది, ఇంకా నేను అయిపోయాను చైతన్య జాయిన్ అయిపోయాను చెప్పి వదిలేస్తారు. అది కూడా కాదండి. అండ్ నెక్స్ట్ కూడా ఐఐటి వచ్చిన వెంటనే, లేకపోతే ఏదో ఒక ఐఐటి ఎన్ఐటి బిట్స్ వచ్చిన వెంటనే అమ్మాయి ఇంకా అయిపోయింది, లైఫ్ గోల్ అచీవ్ అయిపోయింది అని చెప్పి అయిపోతారండి, చిల్ అయిపోతారు అందరు. నేను బీటెక్లో అది అబ్జర్వ్ చేశాను బాగా మా ఫ్రెండ్స్లో. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా కొంత టైం వేస్ట్ చేశాను. అది కాదండి, ఎందుకంటే చెప్పాను కదండి అక్కడ వరకు ఒక లెక్క మీరు వచ్చారు, అక్కడి నుంచి ఏం అచీవ్ చేసాం అనేది ఉంటుంది మోస్ట్లీ మీరు. సో బీటెక్ వచ్చేసాను ఐఐటికి, లేకపోతే ఎనీవేర్ బీటెక్ అయిపోయింది అమ్మయ్యా ఇంకా కాదండి, అక్కడి నుంచి మీరు అక్కడి నుంచి ఏం చేశాను అనేదే ఇట్ విల్ డిఫైన్ యూ, ఇట్ విల్ డిఫైన్ యూ గోయింగ్ ఫార్వర్డ్. అది చాలా ఇంపార్టెంట్ అండి. అదే మే బీటెక్లో అబ్జర్వ్ చేసింది మాత్రం టాప్ టాప్ స్టూడెంట్స్ వస్తారు ఆల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా, ఎస్పెషలీ ఆంధ్ర స్టూడెంట్స్ అయితే దే జస్ట్ చిల్ అవుట్ అండి, మొత్తం అన్ని మర్చిపోయి ఇంకా చిల్ అవుట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. అది చాలా తప్పు, ఎందుకంటే మనం చాలా రెస్ట్రిక్టివ్గా 11th 12th వరకు అలాగా ఫోకస్డ్గా చదువుతూ ఉంటాం కాబట్టి వాళ్ళు ఒక్కసారి ఆ ఫ్రీడమ్ దొరికేసరికి ఏం చేయాలి అర్థం కాక టైం వేస్ట్ చేస్తారు. నేను కూడా చేశాను, ఐ హ్యావ్ టు అడ్మిట్, ఎందుకంటే మాకు అప్పట్లో తెలియదు, వీఆర్ జస్ట్ కిడ్స్, 11th 12th అయ్యింది, వి గాట్ ఇన్ టు బీటెక్, టైం వేస్ట్ చేసాం కొంత తర్వాత వి రియలైజ్డ్ వి గాట్ బ్యాక్. సో ఏంటంటే టైం అనేది ప్రెషర్స్ అండి, ఐ హ్యావ్ టు టెల్. మీరు అనుకోవచ్చు 8th ఉన్నాము, 9th 10th +1 +2 4 ఇయర్స్ ఉంది, కుమ్మే వచ్చింది, కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోతాయండి 4 ఇయర్స్. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్, ఎందుకంటే నౌ ఎవ్రీబడి హ్యాస్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్. అప్పట్లో 2010లో అంటే ఫిజిక్స్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ కానీ అందరికీ అంత దగ్గరగా ఉండేవి కావు, వీఆర్ ప్రివిలేజ్డ్. మాకు మూర్తి సార్ స్పెషల్ కేర్ తీసుకుని, ఎస్పెషలీ నేను చెప్పాను మా బ్యాచ్ మొత్తానికి ఒకటే బైపీసీ స్టూడెంట్ ఉందండి ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కోసం సపరేట్గా వేరే లెక్చర్స్ పిలుచుకొచ్చి సపరేట్గా టీచింగ్ ఇప్పించి, షీఈ్ నౌ డాక్టర్, ఎండి కూడా చేస్తుంది. సో దట్ వాజ్ ది కేర్ వీఆర్ గివెన్, వీఆర్ రియర్లీ ప్రివిలేజ్డ్. సో ఫోకస్ చాలా ఇంపార్టెంట్. సో చాలా టైం ఉంటుందని అనుకోవద్దు, కానీ ఎస్పెషలీ కంగారు పడద్దండి. నేను ఇవన్నీ చెప్తున్నందుకు మీరు కంగారు పడద్దండి, ఎందుకంటే కంగారు పడితే ఇట్ విల్ జస్ట్ డ్రాగ్ యూ డౌన్. మెల్లిగా వెళ్ళండి, యూ హ్యావ్ టైమ్, యూ లెర్న్, యూ రెక్టిఫై యువర్ మిస్టేక్స్, యూ మార్చ్ ఫార్వర్డ్, అంతే సింపుల్. ప్రాక్టీస్ అండి, ప్రాక్టీస్ ఇస్ మీరు ప్రాక్టీస్ ఇస్ ద కీ అని చాలామంది చెప్పుంటారు, మళ్ళీ ఐ జస్ట్ వాంట్ టు ఎంఫసైజ్ ఇట్. థియరీ ఉంటుంది, థియరీ పార్ట్ ఓకే, ఒక 3-4 డేస్ ప్రొఫెసర్స్ వచ్చి దే విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ, తర్వాత యూ జస్ట్ సిట్ అండ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ అని చెప్పి ఇంకా ఒక 100 బుక్స్ పక్కన పెట్టుకొని అన్నీ చేయకూడదండి, అన్నీ అనవసరం. ఎందుకంటే జనాలు ఏం చేస్తారంటే, ఇది కూడా నేను ఒకటి అబ్జర్వ్ చేశాను ఇంటర్మీడియట్లో, ఒక 10 బుక్స్ పెట్టుకుంటారు, ఫస్ట్ బుక్లో 10 క్వశ్చన్స్ చేస్తారు ఇది కాదని చెప్పి మళ్ళీ ఇంకో బుక్ తీసి దాంట్లో 10 క్వశ్చన్స్ చేస్తారు, ఇంకో బుక్ తీసి మళ్ళీ ఇంకో 10-15 క్వశ్చన్స్. అంటే మీరు ఒక 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 దాన్ని కంప్లీట్గా చేయట్లేదు, సో అది కూడా వేస్ట్ అండి. ఎందుకంటే సో ఏదో ఒక ఒక స్టాండర్డ్ బుక్, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ తీసుకుంటే హెచ్సి వర్మ ఫిజిక్స్కి, అది కంప్లీట్ అయితేనే వేరే బుక్ వెళ్ళమని ఎవరైనా సజెస్ట్ చేస్తారు. సో అది కూర్చొని నీట్గా చేయండి, ఎందుకంటే యాజ్ ఐ సెడ్ యూ హ్యావ్ టైమ్, దిస్ ఈజ్ ద టైమ్. మీరు జనాలు అంటే స్టూడెంట్స్, 7th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి మేబీ 7th కి మేబీ హెచ్సి వర్మ హై స్టాండర్డ్ అయి ఉండొచ్చు, బట్ ఎనీవే ఆ లెవెల్కి ఏదైతే బేసిక్స్ క్వశ్చన్స్ ఉంటాయో యు ట్రై టు సాల్వ్ దమ్. బేసిక్స్ అండర్స్టాండ్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ మేము మా 2010 బ్యాచ్ ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ కూడా కలిసి చదివాము, సో మేము బిగ్గెస్ట్ హర్డల్ ఫేస్ చేసింది అయితే ఫిజిక్స్ అండి. ఫిజిక్స్ మెకానిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అది చాలా కష్టం అనిపించింది మాకు ఇంటర్మీడియట్ చేసేటప్పుడు. సో
ఏ చెప్ప అంటే సడన్గా వచ్చింది మాకు అది మెకానిక్స్. సో మీరు ఇప్పటి నుంచే కొద్దిగా అవి బ్రష్అప్ చేసుకుంటుంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ ఇన్ ఇంటర్మీడియట్. అది అదొకటి అండి. అండ్ ఐఐటి అంటే ఎగ్జామ్స్ రాసేటప్పుడు ప్యానిక్ అవ్వకూడదండి. ఫస్ట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీరు అందుకనే ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ రాయిపించి అలవాటు చేస్తారు. ఆ ఎన్వైరన్మెంట్ ఆ మైండ్ సెట్అప్ అంతా అలవాటు చేయడానికి ఎగ్జామ్స్ అన్ని. సో మెయిన్ ఐఐటికి వెళ్ళంగానే పెద్ద హాల్, 100 స్టూడెంట్స్ ఉంటారు హాల్లో. చూడంగానే ఓరి నాయన ఎంతమంది ఏమొస్తుంది అలాంటి కంగారులు పడకుండా మన మనం మనం చదివామో మనం ఫస్ట్ మనది మన కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం భయం ఎప్పుడు వేస్తుందంటే అసలు ఏం చదవనోడికి సగం చదివినోడు, అసలు ఏం చదవనోడికి పూర్తిగా చదివినవాడికి కూడా భయం ఉంటుంది. మధ్య మధ్యలో చదువుతారు సరే వాళ్ళకి భయం ఉండదు, ఏదో ఒకటి చేస్తుంది ఏదో ఒకటి చేస్తాను లేదని అంటారు. అసలు భయం భయపడద్దండి. మీరు మీరు కాన్ఫిడెంట్గా ఉంటే అటు ఇటు చూడకుండా క్వశ్చన్ ఉంది, యు ఫోకస్ ఆన్ సాల్వింగ్ దట్ క్వశ్చన్. ప్యానిక్ అసలు అవ్వదండి. ప్యానిక్ అయితే అసలు అండ్ వీ యూస్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టాలెంట్ టెస్ట్. చెప్పినట్టు ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక టాలెంట్ టెస్ట్ ఉండేది, గౌతమి టాలెంట్ టెస్ట్ కానీ లేకపోతే ఇంటర్నల్గా ఒక టెస్ట్ ఉండేది. అండ్ మేమందరం బాగా పర్ఫామ్ చేసేవాళ్ళం 2010 బ్యాచ్ అంతా. ఫర్ ఎగ్జాంపుల్ గౌతమి ఒక మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ ఉంది అంటే అన్వేషణ్ ఒక స్టూడెంట్ ఉన్నాడండి మా బ్యాచ్లో, అది బై డిఫాల్ట్ అతనికి వచ్చేసేది మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్. అలాగా అందరూ కన్సిస్టెంట్గా వేరే వేరే టాలెంట్ టెస్ట్లు అలా పర్ఫామ్ చేసుకుంటూ వి ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్స్. ఇంకా మీరేమన్నా స్పెసిఫిక్గా దేని గురించి అడగాలనుకుంటే ప్లీజ్ ఆస్క్. ఎనీ స్టూడెంట్స్ హ్యాస్ ఎనీ డౌట్స్? Yeah. We shall request students to raise their hands if they have queries. Yeah, and yeah. We will unmute them. Okay. Actually, ippudu varaku jarigina sep talks lo ekko interactive sessions lone chala productive ga untaru vallu. Avunandi. Yes, they come up with very unique doubts and I believe audience will have so many doubts. Avunandi. డౌట్స్ అంటే వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ కొన్ని ఉంటాయి, వాళ్ళ డౌట్స్ కొన్ని ఉంటాయి. మనం అవేం తెలియకుండా జస్ట్ ఇఫ్ యు గో ఆన్ స్పీకింగ్ అంత పాయింట్ ఉండదు. సో వి షల్ గో విత్ హ్యాండ్ రైజెస్. హా హా అవునండి. థాంక్యూ వంశీ. యా శ్రీకర్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సర్ హై స్పీకర్. హై స్పీకర్. హౌ మెనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ డు యు నో సర్? మీ ఇది కూడా వెరీ స్పెసిఫిక్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, కంప్యూటర్ సైన్సే ఒక ఓషన్, దాంట్లో చాలా సబ్ డొమైన్స్ ఉంటాయి. మీరు చాలా వినే ఉంటారు క్లౌడ్ కంప్యూటింగ్ అని పేరు విన్నారా? క్లౌడ్ కంప్యూటింగ్ విని ఉంటారు, మెషిన్ లెర్నింగ్ విని ఉంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ వాట్సో ఒక 2 వీక్స్ బ్యాక్ వచ్చి చెప్పినట్టు సైబర్ సెక్యూరిటీ అదొక డొమైన్. మల్టిపుల్ డొమైన్స్లో మల్టిపుల్ నాలెడ్జ్, మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఇప్పుడు ప్లంబర్ వచ్చి ఒక టూల్తో కుళాయి బాగు చేసి వెళ్తాడు, అదే టూల్తో మీరు కార్పెంటరీ వర్క్ చేయలేరు కదా. సో ఫర్ ఎ స్పెసిఫిక్ టాస్క్ ఒక లాంగ్వేజ్ ఉంటుంది అన్నమాట ఆల్మోస్ట్ ఆల్ డొమైన్స్లో. సో మనం ఏదైతే డొమైన్లో ఉన్నామో ఆ లాంగ్వేజెస్ నేర్చుకుంటూ అండ్ దే విల్ బి ఎవాల్వింగ్ ఆల్ డే. మతలబ్ ఎవ్రీ 6 మంత్స్ ఆర్ 7 మంత్స్ కొత్త వర్షన్ వస్తున్నా నేర్చుకోవస్తుంది ఖచ్చితంగా. హలో స్పీకర్, వాట్ ఆర్ దే? జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్ అండ్ సిషార్ప్. జావా యు ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రోగ్రామింగ్? ఓకే. యా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో గుడ్ ఆఫ్టర్నూన్. హలో గుడ్ ఆఫ్టర్నూన్. సో వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ కేటగిరీస్ ఆఫ్ సాఫ్ట్వేర్? ఓకే, అంటే స్పెసిఫిక్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవుదామని డిసైడ్ అయినట్టున్నారు.
So anyway, categories of software. Categories of software ante what do you mean? Ante domains emi unnai na lagapothe. Can you be specific or can you repeat yourself? What are the important categories of software, sir? I'm not sure I understood, but anyway, maybe ee terms anni meeku a class meeru 9th sir, maybe ee terms anni meeku ardham kaakapovachchu. Front end engineering untundi, back end out untundi, క్లౌడ్ కంప్యూటింగ్ అనే ఒక ఏరియా ఉంటుంది, మెషిన్ లెర్నింగ్ ఒక ఏరియా ఉంటుంది. మెషిన్ లెర్నింగ్ అంటే ఇఫ్ వి అండర్స్టాండ్ ఇట్ మేబీ షీ ఇస్ ఆస్కింగ్ వాట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్స్ వి కెన్ పర్సూ ఇన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ డొమైన్. ఓకే ఓకే హా హా మేబీ షీ వాస్ ట్రైయింగ్ టు ఆస్క్ దట్. యా యా ఓకే. సో టు ఆన్సర్ దట్ చెప్పాను అండి, అంటే సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ ఒక వాస్ట్ ఏరియా అండి. ఫ్రంట్ ఎండ్ అంటే వెబ్సైట్స్ డిజైన్ చేయడం, అదొక ప్రొఫెషన్ అండి, దాంట్లో ఎక్కడికైనా వెళ్ళచ్చు. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ అంటే సర్వర్స్, దాంట్లో లాజిక్ రాయడం, అదొక ప్రొఫెషన్ అండి, దాంట్లో ఎక్కడికైనా వెళ్ళచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఎలా చెప్పాలంటే, ఇంతకుముందు లైక్ 2000s ఏదైనా కంపెనీ పెట్టాలంటే సర్వర్లు ఉంటాయి. సర్వర్లు తీసుకోండి మీకు, సర్వర్స్. సర్వర్స్ అంటే ఏంటి, అవి కూడా కంప్యూటర్సే, పెద్ద పెద్దవి, పెద్ద పెద్ద కంప్యూటర్స్ ఉంటాయి ఈ వెబ్సైట్లన్నీ చూపించడానికి. సో సర్వర్లు అన్నీ ఏంటంటే, ఏ కంపెనీలో ఆ కంపెనీలో అంటే ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టానంటే నా కంపెనీలో ఉంటాయి సర్వర్స్ అన్నీ, నేనే మేనేజ్ చేసుకోవాలి, మొత్తం నేనే చూసుకోవాలి. ఏదైనా పాడైనా కానీ, సెక్యూరిటీ ఇష్యూ కానీ, పవర్ డౌన్ అయినా కానీ, ఏదైనా మొత్తం ఆ కంపెనీదే మొత్తం మేనేజ్ చేయాలి. క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటంటే మొత్తం మనం వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వాళ్ళది ఉంది, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, మొత్తం సర్వర్లే. సో మనం దాంట్లో ఒక సర్వర్ తీసుకొని మనం రన్ చేసుకోవచ్చు, మొత్తం వాళ్ళు చూసుకుంటారు. అదొక ఏరియా క్లౌడ్ కంప్యూటింగ్ అని. ఇంకోటి మిషన్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ మీరు అందరూ వినే ఉంటారు. మిషన్ లెర్నింగ్ ఏంటంటే మనకి లాట్స్ ఆఫ్ డేటా ఉంటే అది ఒక ప్రోగ్రామ్కి ఇచ్చానంటే అది నేర్చుకుంటుంది. అంటే ఏ మొత్తం నేర్చుకొని నెక్స్ట్ ఏమన్నా డేటా దాన్ని ప్రొడిక్ట్ చేయగలుగుతుంది, అది మెషిన్ లెర్నింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే సేమ్ సబ్ డొమైన్. ఇంకేమున్నాయి, సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ వాట్సాప్ మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు, బట్ ఎనీవే సెక్యూరిటీ అనేది ఏ ఆర్గనైజేషన్కైనా ఇంపార్టెంట్ అండి. సెక్యూరిటీ లేకుండా ఇట్స్ నాట్ దేర్. సో అదొక డొమైన్. మీరు ఏదో ఏ డొమైన్ ఎంచుకున్నా ఇఫ్ యూ గో డీప్ యూ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ కెరియర్. యా సర్. యా యా వెన్ యూ ఫెల్ మోస్ట్ హ్యాపీ ఇన్ యువర్ జర్నీ సర్? Most happy. Most happiest moment in your life? Yeah, yeah. Most happy twice, when I got admission into BITS Pilani and again when I got into IIT Tirupati. That was, ante chala wait chesina nadi. Admission kosam chala test rasam, chala struggle paddam. Plus one plus two aithe, I have to say we struggled. So struggle tarvata oka manchi outcome vaste, we'll be happy kada. So that was... టెన్త్లో కూడా, ఐ మీన్ టెన్త్ నైన్త్ ఏదన్నా టాలెంట్ టెస్ట్లో ఏదన్నా ప్రైజ్ వచ్చినప్పుడు ఆ హ్యాపీ మూమెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి, అది కూడా మేక్స్ అప్. కంప్యూటర్ ప్రోగ్రామ్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ రెండు ఒకటే అండి. ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు విఎల్సీ ప్లేయర్ ఉంది, మీరు ఏదో వీడియో ప్లే చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జూమ్ ఉంది, అది కూడా ప్రోగ్రామే. ఆ ప్రోగ్రామ్ అంటే అది టెక్నికల్ టర్మ్ ప్రోగ్రామ్ అంటారు. సాఫ్ట్వేర్ అంటే జనరల్ ఏదైనా సాఫ్ట్వేర్. ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ రెండు ఒకటే అండి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ విఎల్సీ మీడియా, లేకపోతే గూగుల్ క్రోమ్ ఉంది. గూగుల్ క్రోమ్ దట్ ఈస్ అది ప్రోగ్రామ్ అంటే టెక్నికల్ టర్మ్. మరి రాసేటప్పుడు ప్రోగ్రామ్ అంటే అది అంటారు. ఫర్ ఇన్ జనరల్ సాఫ్ట్వేర్ ఏదైనా సాఫ్ట్వేర్, విఎల్సీ సాఫ్ట్వేర్, విండోస్ వాడుతున్నారు మీరు అందరూ నాకు తెలిసి, అది కూడా ఒక సాఫ్ట్వేరే. ఇంటర్నల్గా అది కూడా ఒక ప్రోగ్రామే, విఎల్సి ఒక సాఫ్ట్వేర్, అది కూడా ఒక ప్రోగ్రామే. సో ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ రెండు ఒకటే.
Sir, did you think any time in your life that this topic is too difficult for me like that? ఇది చాలాసార్లు అనిపించిందని, కానీ నేను చెప్పేది ఏంటంటే కరెక్ట్ నేర్చుకునే సోర్స్ లేనంత వరకు ఏ టాపిక్ అయినా కష్టమే అండి. కరెక్ట్ నేర్చుకునే సోర్స్ ఒక్కటి దొరకాలి. ఏదైనా క్వాంటమ్ కంప్యూటింగ్ పేరు విన్నారు ఎప్పుడైనా? అది అసలు ఎవరికి తెలియదు, వెరీ కాంప్లెక్స్. అది కూడా చెప్పేవాళ్ళు కరెక్ట్గా చెప్తే అది కూడా నేర్చుకోవచ్చు అండి. నేనైతే అది ఐ బిలీవ్ ఇన్ దట్. ఫిజిక్స్ అయినా ఏదైనా కంప్యూటర్ లాంగ్వేజ్ ఏదైనా సరే, ఒక కరెక్ట్ సోర్స్ అంటే కరెక్ట్ పర్సన్ నుంచి లేకపోతే కరెక్ట్ కోర్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ట్యూటోరియల్స్ ఉంటాయి కదా ఆన్లైన్లో, ఆ కరెక్ట్ ట్యూటోరియల్ దొరికే వరకు మీకు ఏదైనా కష్టంగానే ఉంటుంది. అది కరెక్ట్ దొరికిన తర్వాత అసలు మీరే వేరే వాళ్ళకి వెళ్ళి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతారు. అంత ఈజీగా ఉంటుంది ఏదైనా అంతే. సో అలాగా ఐ ఫేస్డ్ కొన్ని నేర్చుకునేటప్పుడు నేను కూడా ఫేస్ చేశాను. ఫార్చునేట్లీ తర్వాత నాకు కొన్ని రైట్ సోర్సెస్ దొరకడం వల్ల ఐ కుడ్ లెర్న్ దెమ్. సర్, డిడ్ యు థింక్ ఎనీ టైం ఇన్ యువర్ లైఫ్ దట్ ఐ లాస్ట్ దట్ ఐ లాస్ట్ సంథింగ్ ఇన్ మై లైఫ్ లైక్ దట్? బీటెక్ అవ్వగానే అనిపిస్తుందండి ఏం చేయాలో. అంటే నేను బీటెక్ చేసింది మెకానికల్ ఇంజనీరింగ్. ఎవరికి అంటే ఇంటర్మీడియట్ అయ్యి 2012లో ఇంటర్మీడియట్ అయ్యి బీటెక్ జాయిన్ అయ్యేటప్పుడు నోబడి న్యూ కంప్యూటర్ సైన్స్ ఏంటి, మెకానికల్ ఏంటి, ఎలక్ట్రికల్ ఏంటి, నోబడి న్యూ. అండ్ కంప్యూటర్ సైన్స్ ఇప్పుడున్నంత లేదు 2012లో. ఇంటర్నెట్ డెవలప్ అవ్వడం కానీ అంత లేదు. సో వీ వెంట్ విత్ ద ఫ్లో. ఫస్ట్ ఏం పెడతారు, కంప్యూటర్ సైన్స్ పెడతారు ఆప్షన్. బై డిఫాల్ట్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఏ కాలేజ్కైనా. సో మేము అదే పెట్టాం, మెకానికల్ వచ్చింది. ఐ టుక్ ఇట్ అండ్ వెంట్. తర్వాత అర్థమైంది ఏంటంటే ఓహో చాలా ఉంది, ఇది కాదు సరే. నాకు నా ఇంట్రెస్ట్ మారింది వెళ్ళిన తర్వాత. ఫార్చునేట్లీ అక్కడ బిట్స్ ప్లానీలో ఫ్లెక్సిబిలిటీ యూజ్ చేసుకుని ఐ కుడ్ లెర్న్ అదర్ కోర్సెస్ ఆల్సో, వేరే డిపార్ట్మెంట్ కోర్సెస్ కూడా నేర్చుకోవచ్చు అనమాట అక్కడ. సో అలాగా తీసుకున్నాను. తర్వాత ఏంటంటే బీటెక్ అయిన తర్వాత ఇంకా అంటే ప్రతి ఒక్కళ్ళు నేను మెకానికల్ కదా, కంప్యూటర్ సైన్స్ నీకు జాబ్ ఇస్తే ఎలా చేస్తావు, ఇలాంటి క్వశ్చన్లు అడిగేవాళ్ళు. సో దెన్ ఐ వాజ్ అఫ్రేడ్, అంటే అయిపోయింది అనుకున్నా ఇంకా ఇంకేం చేయాలి ఏం చేయాలి అనే టైంలో. దెన్ ఐ డిసైడెడ్ ఐ హ్యావ్ టు డూ మై మాస్టర్స్. మాస్టర్స్ చేస్తే ఇంకా అసలు ఎవరు క్వశ్చన్ చేయరు, మాస్టర్స్ చేస్తే అది ఇంకా సాలిడ్ అనమాట. సో ఐ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ఇట్. మీకు బీటెక్కి ఎలా అయితే ఐఐటి జేఈ ఉంటుందో, ఎంటెక్ ఇన్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ రావడానికి గేట్ అని ఉంటుందండి, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్, జిఏటీ. సో ఎంటెక్కి అది ఎంట్రన్స్ అనమాట. అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుందండి, ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్లో ఎంటెక్ చేయాలనుకుంటే మెకానికల్ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి, కంప్యూటర్ సైన్స్లో చేయాలనుకుంటే కంప్యూటర్ సైన్స్ అన్నీ ఉంటాయి. సో ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ర్యాంక్సే ఉంటాయి, అందరికి కల్పించారు. సో అలాగా అది చేసిన యూ విల్ గెట్ అడ్మిషన్ టు ఐఐటీస్. సో అలాగా బీటెక్ తర్వాత ఒకసారి అనిపించింది, బట్ ఐ గాట్ బ్యాక్. హలో, సారీ, మీ వాయిస్ తక్కువ ఉందండి, లో ఉంది మీది. వై డిడ్ యు డిసైడెడ్ టు బికమ్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సార్? ఎవరికి తెలియదండి ఇది, ఎవరు ఏమవుతారు ఎవరికి తెలియదండి. బీటెక్లో మెకానికల్ తీసేసుకున్నాము. తీసేసుకున్న తర్వాత ఫస్ట్ ఇయర్లో ఏంటంటే అందరికీ అన్ని డిపార్ట్మెంట్ సబ్జెక్ట్స్ని పరిచయం చేస్తారు. ఇప్పుడు స్కూల్లో కూడా అంతే. ఇప్పుడు చాలామంది పెద్దగా ఇంజనీర్లు అవ్వచ్చు, లేకపోతే సివిల్ సర్వెంట్స్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ స్కూల్లో అన్ని ఎందుకు చెప్తారంటే అన్నిటి మీద ఒక అవగాహన ఉండాలని అందరికీ. సో స్కూల్లో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. బీటెక్లో కూడా ఫస్ట్ ఇయర్లో ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, మెకానికల్ సబ్జెక్ట్ ఉంటుంది, సి లాంగ్వేజ్ నేర్పిస్తారు. ఇంకోటి ఏంటంటే మాకు బిట్స్ ప్లాన్ అనేది బయాలజీ కూడా సబ్జెక్ట్ ఉంటుంది ఫస్ట్ ఇయర్. బయాలజీ అన్ని నేర్పిస్తారు. అది మాకు ఇంతకుముందు సి లాంగ్వేజ్ అవి మాకు తెలియదు కాబట్టి నాకు అది కొత్తగా అనిపించింది సి లాంగ్వేజ్ ఫస్ట్ ఇయర్లో. సరే తర్వాత థర్డ్ ఇయర్లో ఐ ఎక్స్ప్లోర్ మోర్, వేరే కోర్స్ తీసుకోవడం కానీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నాకు బాగా నచ్చింది, మెకానికల్ కంటే బాగా నచ్చింది. సో
ఫర్ ఎగ్జాంపుల్ మా మా బిచ్చిప్రాణి బ్యాచ్ లోనే చాలా మంది సివిల్ సర్వెంట్స్ ఉన్నారండి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్. సో ఒకటైతే చెప్పగలండి, ఐఐటి ట్రై చేయండి. ఐఐటి వస్తే మీ మీ ఎక్స్పోజర్ మారుతుంది, ఎవ్రీథింగ్ మారుతుంది. కానీ ఐఐటి రాకపోతే అది మాత్రం ద ఎండ్ అనుకోకండి, ఎందుకంటే బియాండ్ దట్ దెర్ ఇస్ సో మచ్ చెప్పాగండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్లో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరు అంటే ఉన్నారు, కానీ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పచ్చు ఎక్కడ ఐఐటి లేని వాళ్ళు కూడా ఉన్నారని. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఫేమస్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే సుందర్ పిచ్చే గూగుల్ సీఈఓ, లేకపోతే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెల్ల. దే ఆర్ నాట్ ఫ్రమ్ అంటే సుందర్ పిచ్చే ఈజ్ ఫ్రమ్ ఐఐటి, బట్ సత్యనాదెల్ల గురించి చెప్తే ఈజ్ నాట్ ఫ్రమ్ ఐఐటి. బట్ చెప్పేదానండి, బీటెక్ తర్వాత మీ మీ పర్స్పెక్టివ్ చాలా మారుతుంది. సో మేబీ మీరు అప్పుడు చేంజ్ అయ్యే యుల్ బి మోర్ సీరియస్ అండ్ మోర్ ఫోకస్. సో ఐఐటి కోసం యూ గివ్ యువర్ బెస్ట్. అది రాదు, అది రాకపోతే మాత్రం యూ డోంట్ గో డౌన్. దాని తర్వాత చాలా లైఫ్ ఉంటుంది. మా ఫ్రెండ్స్లో చాలా మంది బీటెక్ ఐఐటి రాకపోయినా సరే దే కంటిన్యూడ్ దేర్ స్టడీ ప్రాసెస్ ఏమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు. Vamsi, I see Bharadwaj Venkat is your, is he your batchmate? Yes, ma'am. Okay, welcome Bharadwaj. No, from the beginning he was smiling like nenu meedi nadi tanale like aa emotion lo untunnanu. Vasu kuda unnadu meeting lo. I think Akhil is also there. Very nice. Okay, ok Arjumini anta ok chote kalavadu. Can we ask Bharadwaj also to share his views? Yeah, sure. Hello Bharadwaj, welcome to the session and thanks for coming. Unmute Bharadwaj, you are muted. Sandeep, please unmute Bharadwaj. Hello. Yeah Bharadwaj, please speak. Yeah, are you audible ma'am right now? Yeah Bharadwaj. Yeah very good morning to all of you. It's really an honor, ma'am, to be part of this session also. Unexpected, but it's great to be here. Even I really congratulate you. డౌట్స్ ఉంటే మేబీ ఏమైనా టాపిక్ గురించి మీరు నేను మాట్లాడాలనుకుంటే యూ కెన్ ఆస్క్ మీ స్పెసిఫిక్గా. ఇట్స్ రియల్ ఇట్స్ యువర్ డే, యూ షుడ్ బి స్పీకింగ్ విత్ us all. స్టూడెంట్స్ కి డౌట్స్ ఉంటాయి కదా. Because I was to join this session. Sorry, Rohita Sri,
Is that you're speaking? No. Vamsi, can I ask you? Who was your favorite teacher in Pratibha when you were studying here? Shivakumar sir, physics. Okay, can you explain about the role of absolute your teachers legend in your success? చెప్పానండి ఏ సబ్జెక్ట్ అయినా కరెక్ట్ నేర్పించేవాళ్ళు సోర్స్ లేనంత వరకు ఏ సబ్జెక్ట్ అయినా కష్టమే అండి. ఫార్చునేట్లీ నా కరెక్ట్ సోర్సెస్ ఉన్నారు ప్రతిభలో, నా కరెక్ట్గా కనెక్ట్ అయిన వాళ్ళు, కరెక్ట్గా చెప్పేవాళ్ళు. ఐ వాజ్ వెరీ ఫార్చునేట్. ఫిజిక్స్ ఎస్పెషలీ మై ఫేవరెట్ సబ్జెక్ట్. శివకుమార్ సార్ అయితే అసలు అబ్సల్యూట్ లెజెండ్ అండి. ఆయన మేమందరం అనుకునే వాళ్ళం అసలు స్కూల్లో చెప్తున్నారేంటి ప్రొఫెసర్లు అవ్వాల్సిన వాళ్ళు ఆయన అని అనుకునే వాళ్ళం మేము. ఈజ్ అన్ అబ్సల్యూట్ లెజెండ్ అండి. టీచర్స్ యాక్చువల్లీ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. యాజ్ యూ గైస్ మైట్ హ్యావ్ ఆల్రెడీ నో నోన్, స్టూడెంట్స్ టీచర్స్ ఏంటంటే ఏదన్నా స్టూడెంట్ బ్యాక్వర్డ్ వెళ్ళినా కానీ ఏంటి పరిస్థితి ఏంటి ఏం జరుగుతుంది టు బ్రింగ్ హిమ్ బ్యాక్ అనేది స్టూడెంట్ టీచర్స్ చేయగలండి. ఐ థింక్ దట్స్ వాట్ ఐ బిలీవ్. Sir, can you say what difficulties we will get when we become a software engineer? Software engineer ante edo oka అందరు అవుతున్నారు కాబట్టి మనం కూడా అయిపోదామని వెళ్తే మటుకు సినిమాల్లో చూపించినట్టు టార్చరే ఉంటుందండి. యూ హ్యావ్ టు బి రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. అందరు అయిపోతున్నారు కదా నేను కూడా అయిపోతాం అంటే మేబీ తర్వాత మేబీ మీరు జాయిన్ అయిన తర్వాత ఇంట్రెస్ట్ పెరగచ్చు, అది వేరే విషయం. సో జాయిన్ అవ్వండి, ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ కంటిన్యూ అండ్ యూ కెన్ యాక్చువల్లీ గ్రో అప్ ఇన్ దట్. కానీ ఊరికి ఏదో ఒకటి చేద్దామనుకున్న మటుకు టార్చరే ఉంటుందండి. అంటే మేబీ మీ మైండ్ అంటే చెప్పాను కదండి ఒక్కొక్క డొమైన్కి ఒక్కొక్క మైండ్ ట్యూన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆలోచనలో ఉన్నప్పుడు మేబీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేయలేకపోవచ్చు. నేను ఎస్పెషల్లీ నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదవడానికి చాలా కష్టపడేవాడిని, నాకు అర్థమయ్యేది కాదు. బట్ అట్ ద సేమ్ టైం చాలామంది అంటుంటారు మెకానికల్ ఈజీ అని చెప్పి మెకానికల్ తీసుకుంటూ ఉంటారు చాలామంది, కానీ నాకు అది రివర్స్ అయింది. మెకానికల్ ఇంజనీరింగ్ వాజ్ అబ్సల్యూట్ టఫెస్ట్ ఫర్ మీ. అవి అసలు చాలా చాలా ఉంటుంది, ఏం చేయాలి అర్థమేది కాదు. బట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ అని నాకు కొద్దిగా ఈజీగా అనిపించేది అండ్ ఐ నాకు ఇంట్రెస్ట్ పెరిగేది దాంట్లో. సో దాంట్లో కంటిన్యూ అయ్యాను. సో ఏంటంటే ఊరికి ఏదో ఒకటి చేయాలి, చేసేద్దాం అంటే మటుకు టార్చర్ ఉంటుందండి ఖచ్చితంగా. అండ్ కంటిన్యూస్గా అంటే వేరే ఇంజనీరింగ్ డొమైన్స్తో పోలిస్తే ఎలక్ట్రికల్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ వెరీ ఫాస్ట్లీ ఎవాల్వింగ్ డొమైన్స్ అండి ఇవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2010లో మాకు ఫోన్ లేవండి, అసలు ఫోన్ అబ్సల్యూట్ నథింగ్, ఇంటర్నెట్ లేదు, ఏం లేదు. 2016 జియో వచ్చే వరకు ఎవరికి ఇంటర్నెట్ కూడా అంత వాస్ట్లీ అవైలబుల్ లేదు. కానీ లాస్ట్ 4-5 ఇయర్స్లోనే అసలు ఎంత చేంజ్ వచ్చిందో మీ అందరికీ తెలుసు. సో అంత ఫాస్ట్లీ ఎవాల్వింగ్ డొమైన్స్ అండి ఎలక్ట్రికల్ ఒకటి, కంప్యూటర్ సైన్స్. కానీ మెకానికల్ అలా కాదు, ఇట్ టేక్స్ టైమ్ టు ఎవాల్వ్. ఎందుకంటే ఏదో డిజైన్ చేయాలి, వాళ్ళు మెషిన్ తయారు చేయాలి, అది పని చేయాలి, పని చేయకపోతే రెక్టిఫై చేయాలి, పెద్ద ప్రాసెస్. సో ఇట్ విల్ టేక్ టైమ్. సో అలాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏంటంటే, సో సాఫ్ట్వేర్ ఏంటంటే సిన్స్ ఇట్ ఈస్ కంటిన్యూస్లీ ఎవాల్వింగ్ డొమైన్, యూ హ్యావ్ టు బి ఆల్వేస్ అప్ టు డేట్. అప్ టు డేట్ లేకపోతే మేబీ ఫర్ నౌ యూ విల్ బి ఫైన్, కాకపోతే మీకు అంత గ్రోత్ ఉండకపోవచ్చు. అది సార్. యా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. మీకు మీరుగా ఓన్ గా క్రియేట్ చేసుకున్న వెబ్సైట్ గానీ యాప్స్ గానీ ఉన్నాయా సార్? మీది ఏంటి ఓన్ గా క్రియేట్ చేసుకున్న వెబ్సైట్స్ గానీ యాప్స్ గానీ? నేను నా వర్క్ అంతా కంపెనీలోనే, సిన్స్ స్టడీస్ అవ్వగానే ఇమ్మీడియట్గా జాయిన్ అయిపోయాను కాబట్టి ఓన్ ప్రాజెక్ట్స్ అంటే మేబీ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే బ్యాచిలర్స్ లేకపోతే మాస్టర్స్ టైంలో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తాం, అంతేగాని ఒక పబ్లిక్కి చూపించేది అంటే
అంత ఫ్రీ టైం దొరకలేదు నాకు యాక్చువల్లీ. సో వాట్ ఎవర్ ఐ హావ్ డన్ ఐ హావ్ డన్ విత్ ది కంపెనీ ఓన్లీ. Yeah, observation, sir. I guess presently you are working with full stack development, right? Yeah. Yeah. Can you please put some light on full stack development and the future scope for full stack? Full stack ante nenu cheppanu intaku munchu cheppinattu front end untundandi websites avi tayar chestaru back end untundandi daniki mottham business logic ante server lo run ayye programs anni rastaru క్లౌడ్ కంప్యూటింగ్ అదొకటి ఉంటుందండి అండ్ సర్వర్లు మేనేజ్ చేయాలి ఎక్కడో వేరే చోట ఏడబుల్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ కానీ వేరే చోట మేనేజ్ చేయాలి. ఫుల్ స్టాక్ ఏంటంటే మొత్తం అన్నీ నేర్చుకోవాలి మొత్తం అంటే యూ షుడ్ బి ఏబుల్ టు మేనేజ్ ఆల్ ఆఫ్ దెమ్. ఫుల్ స్టాక్ అంటే ఫుల్ ఫ్రమ్ ఏ టు జెడ్ అనమాట. వెబ్సైట్స్ క్రియేట్ చేయగలగాలి దాన్ని మేనేజ్ చేయగలగాలి బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్స్ రాయగలగాలి క్లౌడ్ కంప్యూటింగ్ అవి తెలిసి ఉండాలి ఏం అసలు మేనేజ్ చేయాలి. సో ఏంటంటే డెఫినెట్లీ మోర్ టెక్నాలజీస్ట్ లెర్న్ ఎక్కువ టైం తీసుకుంటుంది ఎస్పెషల్లీ మేబీ అంటే ఓన్లీ బ్యాక్ ఎండ్ చేస్తే మీరు వెళ్ళగలిగినంత డీప్గా వెళ్ళలేకపోవచ్చు. ఫుల్ స్టాక్ చేస్తే మీరు ఓన్లీ బ్యాక్ ఎండ్ చేశారనుకోండి ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది దాంట్లోనే ఇంకా డీప్కి వెళ్ళచ్చు. సో మీరు అలా కాకుండా మీరు ఫుల్ స్టాక్ చేశారంటే దీంట్లో ఉంటుంది నాలెడ్జ్ వర్కింగ్ నాలెడ్జ్ ఉంటుంది దీంట్లో వర్కింగ్ నాలెడ్జ్ ఉంటుంది బ్యాక్ ఎండ్లో క్లౌడ్ కంప్యూటింగ్లో కూడా వర్కింగ్ నాలెడ్జ్ ఉంటుంది. మేబీ అంత డీప్ వెళ్ళలేకపోవచ్చు మేబీ ఓవర్ టైం వెళ్ళొచ్చు కానీ అంత తొందరగా వెళ్ళలేకపోవచ్చు నా ఫీలింగ్. అండ్ ఫుల్ స్టాక్ డెవలపర్స్కి హ్యూజ్ డిమాండ్ అండి ఇప్పుడు రైట్ నౌ అయితే అసలు ఫుల్ స్టాక్ డెవలపర్స్ భూమిలో ఉన్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టప్స్ ఉన్నాయనుకోండి వాళ్ళకి హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇంజనీర్స్ ఉన్నారు. సో దే వాంట్ దోస్ పీపుల్ హూ కెన్ డూ ఆల్ ఆఫ్ దెమ్. సో స్టార్టప్స్ అన్ని మోస్ట్లీ ఫుల్ స్టాక్ డెవలపర్స్ని హైర్ చేసుకుంటూ ఉంటాయి. ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్కి వెళ్తే అక్కడ ఏంటంటే వాళ్ళకి అంటే అన్నిట్లోనూ కొంత కొంత తెలిసిన వాళ్ళు కాకుండా ఒక దాంట్లోనే పూర్తిగా తెలిసిన వాళ్ళు అవసరం ఉంటారు చాలా చాలా మటుకు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ ఎండ్ తీసుకుంటే బ్యాక్ ఎండ్లోనే కొద్దిగా డీప్కి వెళ్ళి ఇంట్రికేట్ స్పెసిఫిక్ డీటెయిల్స్ అన్నీ తెలిసిన వాళ్ళు అవసరం ఉంటారు. అయితే ఫ్రంట్ ఎండ్ అసలు ఎలా పనిచేస్తుంది మొత్తం కంప్లీట్గా ఎవ్రీథింగ్ అవి కావాల్సిన వాళ్ళు ఉంటారు. సో అలాగా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి దెర్ ఇస్ హ్యూజ్ డిమాండ్ అండి. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా చాలా డిఫరెంట్ అండి ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి చాలా డిఫరెన్స్ ఉంటాయి. కొన్ని ఓవర్లాప్ అవ్వచ్చు కానీ మోస్ట్లీ చాలా మోస్ట్లీ డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్కి అయితే 99% జావాస్క్రిప్ట్ వాడతారండి ఫ్రంట్ ఎండ్కి. బ్యాక్ అది ఇంకా అది ద డిఫాక్టో లాంగ్వేజ్ స్టాండర్డ్ లాంగ్వేజ్ ఫర్ క్రియేటింగ్ వెబ్సైట్స్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ మామూలే. బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి యూ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ లాంగ్వేజెస్ జావాస్క్రిప్ట్లో కూడా చేయొచ్చు అందుకే ఓవర్లాపింగ్ ఉందన్న కదా జావాస్క్రిప్ట్లో చేయొచ్చు కొత్తగా వచ్చింది. జావా ఉంటుంది సి షార్ప్ ఉంటుంది సి ప్లస్ ప్లస్ ఉంటుంది సి పైథాన్ చాలా ఉన్నాయండి బ్యాక్ అండ్ బోల్డ్ ఉన్నాయి లాంగ్వేజెస్. అండ్ ఒక్కొక్క టాస్క్కి ఒక్కొక్క అంటే మీ స్పెసిఫిక్ యూజ్ని బట్టి లాంగ్వేజ్ చూస్ చేసుకుంటారు చాలామంది. ఇంకా పైథాన్ ఏంటంటే అంటే నేర్చుకోవడానికి ఈజీ అంటారు ఫస్ట్ కొద్దిగా ఇంగ్లీష్ చదివినట్టు ఉంటుంది లాంగ్వేజ్ మొత్తం బ్రాకెట్స్ అవి లేకుండా ఇంగ్లీష్ చదివినట్టు ఈజీగా తొందరగా రాసేర్చుకోడు. సో మెషిన్ లెర్నింగ్కి ఎక్కువ వాడతారు పైథాన్. మెషిన్ లెర్నింగ్ అంటే కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది పైథాన్లో అని చెప్పి రాసే లాంగ్వేజ్లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుందని చెప్పి మెషిన్ లెర్నింగ్కి ఎక్కువ వాడతారు. కాకపోతే బ్యాక్ ఎండ్లో మోస్ట్లీ జావా కానీ జావాస్క్రిప్ట్ కానీ సి షార్ప్ కానీ వాడుతుంటారు. సో ఫ్రంట్ ఎండ్ ఫుల్ స్టాక్ అయితే ఫుల్ డిమాండ్ ఉందండి. In my job, what am I looking? Great work, great team. అంతే అండి మోస్ట్ ఇంపార్టెంట్ టూ థింగ్స్. వర్క్ ఉండాలి మంచి వర్క్ ఉండాలి ఛాలెంజింగ్ వర్క్. మీరు అనుకుంటూ ఉండొచ్చు పని లేకపోతే హాయిగా ఉంటుందని మీకు లాక్డౌన్లో అర్థమై ఉంటుంది పని లేకుండా ఖాళీకి కూర్చోవడం ఎంత కష్టమో అంతకంటే కష్టం ఇంకోటి ఉండదు పని లేకుండా కూర్చోవడం చాలా కష్టం. సో పని ఉండాలి ఖచ్చితంగా కొంత ఛాలెంజింగ్ వర్క్ ఉండాలి నేర్చుకుంటూ అండ్ గ్రేట్ టీం కూడా ఉండాలండి అందరూ నిన్ను
డిస్కరేజ్ చేస్తూ లేకపోతే ఇంకేదో చేస్తూ పాలిటిక్స్ రన్ చేస్తూ అంటుంది కదా, అలా అనుకున్నా కూడా మీరు చెప్పాను కదండి మనం సక్సెస్ అనేది చాలా మన ఊరికినే నేను హార్డ్ వర్క్ చేస్తా రోజుకి 10 గంటలు చదివేసా 12 గంటలు చదివేసా అంటే ఈక్వల్ టు హార్డ్ వర్క్ కాదండి, అంటే ఈక్వల్ టు సక్సెస్ కాదండి. చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కొంత లక్ ఉంటుంది, మీరు మేబీ ఎగ్జామ్ రాసే టైంలో మీ మూడ్ ఎలా ఉంది దాని మీద డిపెండ్ అవుతుంది. అఫ్ కోర్స్ మీ హార్డ్ వర్క్ 70% హార్డ్ వర్కే, ఈ 30% అనేది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. సో మీరు కంపెనీలో మీరు ఫాస్ట్ గ్రో అవ్వాలన్నా కూడా మంచి టీం ఉండాలి, మంచి టీము మంచి వర్క్ అది ఇంపార్టెంట్ అండి. ఓకే, మీ నేను ఐ ఎంజాయ్ వర్కింగ్ విత్ ద టీమ్ అండి. టీంలో అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఐ డోంట్ లైక్ దిస్ కాన్సెప్ట్. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మంచి ఎగ్జాంపుల్ చెప్తా, మీరు యూ మైట్ హ్యావ్ హ్యాడ్ మెనీ ఫ్రెండ్స్ అట్ స్కూల్ రైట్, మీకు చాలామంది స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు ప్రస్తుతం. జస్ట్ ఇమాజిన్ చేయండి మీరు 3rd క్లాస్ నుంచి స్టడీ ఫ్రమ్ హోమే ఉండింది, అసలు ఫ్రెండ్స్ ఉంటారు మీకు, వేరే వాళ్ళు మొహాలు చూస్తారు ఎప్పుడైనా, అసలు ఏం తెలియదు, 4 గోడల మధ్య కొన్ని రోజులు అయిపోతే సైకో అయిపోతారు సింపుల్గా. సో నా తెలిసి బయటికి వెళ్ళాలి, మనుషుల్ని కలవాలి, ఓన్లీ దెన్ యూ విల్ గెట్ టు నో పీపుల్, యూ విల్ గెట్ టు నో హౌ టు బిహేవ్ విత్ పీపుల్, అంతా తెలుస్తుంది. సో ఐ థింక్ ఐ లైక్ వర్కింగ్ విత్ ద టీమ్ ఇన్ ది ఆఫీస్ అండ్ ఒకరు క్వశ్చన్ చేశారు వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఫర్ సక్సెస్ అంట, నేను చదివిన స్కూల్లోనే మళ్ళీ ఇలా టాక్ ఇస్తున్నానంటే ఐఎమ్ సక్సెస్ఫుల్ అండి, ఐ కెన్ సే దట్. సారీ మీ వాయిస్ స్లోగా ఉంది. సో వాట్ ఆర్ యువర్ కెరీర్ గోల్స్? కెరీర్ గోల్స్ మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనిపించుకోవాలి, అప్ టు డేట్గా ఉండాలి, చాలా ఉందండి యాక్చువల్ నేర్చుకోవాల్సింది. చెప్తున్నానండి మనం చాలా తక్కువ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకు తెలిసే చాలా తక్కువ, చాలా వ్యాస్ట్, అసలు ఒక ఓషన్ ఎంత ఉందో. ఎప్పుడో 1980s నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చిన టెక్నాలజీ అనేది నేర్చుకోవడానికి టైం పడుతుంది, చాలా ఉందండి. అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయిపోయారు, అసలు విచ్ ఇస్ రైట్ డేటాబేస్ క్వైరీస్, డేటాబేస్ సర్వర్స్ అంటే ఆల్రెడీ మోస్ట్ ప్రాబ్లమ్ ఉంటాయి అన్లెస్ యూ వర్క్ ఇన్ ద కంపెనీ విచ్ మేక్ డేటాబేస్ సర్వర్స్. మనం దాని మీద డేటాబేస్ సర్వర్స్ is tweaking a bit in there ante servers lo. sir can you suggest some books for us? Which subject? For mpc sir. mpc ante maths ah physics ah chemistry ah moodidi kalipa okate book undadu kada moodu sir and computer science also some books you can recommend sir. mpc lo a subject for mpc means maths and physics sir. Okay, maths and physics sir. Physics aithe standard H.C. Verma antaru, tarvata 2nd one okati untundi book adi maybe abstract kunte questions anni high level anamata. DC Pandya if I remember correctly Arihant anukunta DC Pandya oka book untundi telise untundi DC Pandya na correct ena peru డిసిప్లిన్ అనుకుంటా అది, అంటే కంప్లీట్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి ఇంతలో బుక్ మొత్తం వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 ఉంటాయి అనుకుంటా అది కూడా. అండ్ మ్యాథ్స్కి అయితే
ఒక్కొక్క మ్యాథ్స్ లో ఒక్కొక్క టాపిక్ కి ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులస్ తీసుకుంటే దానికి బుక్ ఉంటుంది, జియోమెట్రీ తీసుకుంటే దానికి బుక్ ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఓన్లీ గ్రాఫ్, కొన్ని ఆల్జిబ్రాలో క్యాలిక్యులస్ అనుకుంటా, కొన్ని ప్రాబ్లమ్స్ ఓన్లీ గ్రాఫ్స్ తో సాల్వ్ చేసేయచ్చు. అది ఎలా నేర్చుకోవాలో దానికి ఒక బుక్ ఉంది. అలాగే చాలా ఉన్నాయి. కెమిస్ట్రీకి అయితే ఓపీ టాండన్ ఒకటి పేరు గుర్తుంది నాకు, అది అందరూ ఫాలో అవుతుంటారు. వేరేవి అంటే కెమిస్ట్రీలో కూడా ఇనార్గానిక్ ఒక బుక్, ఆర్గానిక్ ఒక బుక్, ఫిజికల్కి ఒక బుక్, ఫిజికల్ కెమిస్ట్రీకి ఒక బుక్. ఆర్గానిక్ అయితే నేను ఫాలో అయ్యేది సాల్మన్స్ అండ్ ఫ్రాయిల్స్ అని ఒక ఫారెన్ ఆథర్ బుక్ ఒకటి ఉంటుంది, అది నాకు బాగా అనిపించేది బుక్. ఇనార్గానిక్ ఓపీ టాండన్ అండి. ఇనార్గానిక్ ఏంటంటే అది ఒక రా సబ్జెక్ట్, మీరు దాంట్లో లాజికల్గా వెళ్ళిపోదాం అనుకునేవి ఎక్కువ ఉండదు, మోస్ట్లీ బట్టి కొట్టాల్సిందే ఉంటుంది ఇనార్గానిక్ కెమిస్ట్రీ. మోస్ట్లీ ఏదో ఫార్ములా బట్టి కొట్టాలి, లేకపోతే ఏదో ఒక కాంపౌండ్ కెమికల్ కాంపౌండ్ కలర్స్ బట్టి కొట్టాలి, కెమికల్ కాంపౌండ్ కలర్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు కొంతమంది. సో ఇనార్గానిక్ ఒక రా సబ్జెక్ట్, ఇనార్గానిక్ ఫిజికల్ కూడా, ఫిజికల్ ఇనార్గానిక్ కొన్ని కొంత రా సబ్జెక్ట్స్, ఎక్కువ రాగుండేది ఫిజికల్. ఇనార్గానిక్ కొంతలో కొంత లాజికల్గా వెళ్ళచ్చు, ఆర్గానిక్ అంటే మోస్ట్లీ లాజికలే ఉంటుంది. సో మ్యాథమెటిక్స్లో నాకు తెలిసి ఫస్ట్లో చెప్పినట్టు ఇమాజినేషన్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్కి. ఊరికినే ఒక సర్కిల్ ఉంది, టాంజెంట్ ఉంది, నేను ఫార్ములా వేస్తానంటే అన్ని చోట్ల వర్క్ అవ్వకపోవచ్చు. అసలు ఏంటి సర్కిల్, ఏం జరుగుతుంది, అసలు ఏం కనుక్కోవాలి, ఇమాజిన్ చేసుకోండి. ఫస్ట్ ఒక సర్కిల్ వేసుకోండి మీ బ్రెయిన్లో, ఒక టాంజెంట్ వేసుకోండి పక్కన, ఏం ఇప్పుడు ఏం కనుక్కోవాలి, ఆడేం అడిగాడు. అలా వెళ్తే అసలు ఫార్ములా అన్ని బట్టి కొట్టేస్తాం. కొన్ని బేసిక్ ఫార్ములాస్ అఫ్ కోర్స్ బట్టి కొట్టాలి. ఇప్పుడు సర్కిల్ ఏరియా పై ఆర్ స్క్వేర్ నాకు తెలియదు, నేను అప్పుడు డిరైవ్ చేసుకుంటా అంటే ఎగ్జామ్ టైం అయిపోతుంది. కొన్ని బట్టి కొట్టాలి తప్పనిసరి, కొన్ని బట్టి కొట్టాలి. అంటే ఈ బట్టి అంటే ఈ పై ఆర్ స్క్వేర్ అని మనం బట్టి కొట్టాల్సిన అవసరం మనకు ఆల్రెడీ గుర్తుండిపోతుంది పై ఆర్ స్క్వేర్. అలా కొన్ని గుర్తుండిపోతే దాని మీద మనం బేస్ చేసుకుని యూ కెన్ డిరైవ్. అంటే నేను ఎగ్జామ్లో కూర్చొని డిరైవ్ చేయమని చెప్పట్లేదు, కానీ ఒక లాజికల్ థాట్ ఒకటి ఉంటుంది. ఐ హోప్ యు అండర్స్టాండ్ సార్. కెన్ యు సే హౌ హౌ టు ప్రిపేర్ ఎ డైలీ షెడ్యూల్ టు బికమ్ ఐఐటిషియన్? డైలీ షెడ్యూల్ ఆ యాక్చువల్లీ మీరు స్కూల్లో చేసేది చాలా ఎక్కువ ఉంటుంది. మీరు మార్నింగ్ ఎప్పుడో 8కి వెళ్తారు, సాయంత్రం నైట్ వరకు విల్ బి డూయింగ్. నేను చెప్పేది ఏంటంటే చదివే టైంలో సీరియస్గా చదవండి, చదివే టైంలో సీరియస్ చదివితే ఇంకా మనం అంటే ఇంటికి వెళ్ళి అఫ్కోర్స్ యూ కెన్ గో త్రూ వాట్ ఎవర్ ఇస్ స్టార్ట్ దట్ డే. చదివే టైంలో సీరియస్ చదవాలి, ఆడుకున్న టైంలో సీరియస్గా ఆడుకోవాలి. చదివే టైంలో సీరియస్గా ఆడుకుంటే ఆడుకునే టైంలో అయ్యో నేను టైం వేస్ట్ చేశాను అనే ఆలోచన లేకుండా హాయిగా ఆడుకోవచ్చు. చదివే టైంలో సీరియస్గా చదువుకోవాలి, అంతే సింపుల్. మీరు మీకు ఆల్రెడీ వేరే వేరే టైం టేబుల్ ఉంటుంది, స్కూల్ టైం టేబుల్ సేమ్, మీకు స్టడీ అవర్స్ ఇస్తారు, కూర్చొని చదువుకోండి అంతే, ఇంకా వేరే వేరే ఆలోచనలు ఏమొద్దు. ఇంకా అప్పుడు వేరే ఆలోచనలు పెట్టుకుని మీరు చదువుకునేటప్పుడు ఆటల మీద ఉండి ఆటలు ఆడుకునేటప్పుడు చదువు మీద ఉంటే ఇంకా వేస్ట్. టేకమ్మక్క కాన్స్టెంట్ లెర్నింగ్ అంటే ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ డొమైన్లో ఉన్నాను కాబట్టి నేను ఆ న్యూస్ ఫాలో అవుతుంటా, అంటే ఏం వస్తున్నాయి, అది సెల్ఫ్ ఇంట్రెస్ట్. మేబీ అసలు అవేం లేకుండా ఊరికనే చేస్తూ వెళ్ళిపోవచ్చు, కానీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటే అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో, ఏమేమి కొత్త వచ్చాయి అవన్నీ తెలుస్తాయి అన్నమాట. ఇంటర్నెట్ ఉంది కాబట్టి అసలు ఏం జరుగుతుంది, కొత్త టెక్నాలజీస్ ఏమొచ్చాయి, కొత్త టెక్నిక్స్ ఏమొచ్చాయి, అవన్నీ కాన్స్టెంట్ తెలుసుకుంటూ ఉంటే ఈరోజు కాకపోయినా కాకపోతే రేపైనా ఉపయోగపడతాయి అవన్నీ. సో మేబీ మీరు మేబీ పెద్ద తర్వాత మెకానికల్ ఇంజనీర్ అయ్యి ఆటోమొబైల్ ఇంజనీర్ అవ్వాలనుకున్నాను అనుకోండి, అయిన తర్వాత కూడా అసలు ఏంటి ఏం వస్తున్నాయి టెక్నాలజీస్ కొత్తవి ఫాలో అప్ అవుతూ ఉండొచ్చు. ఏ డొమైన్ అయినా అంతే అండి. Shalini to ask her question.
Please ask your question. Shalini, I guess you raised your hand. If not, it is okay. Hello, Vamsi sir. Yes, sir. Yeah, what advice would you give to yourself if you meet yourself in school time or entertainment? For who don't know him, Keshav is also my classmate. At Pratibha. And maybe he is teasing you now. No, I guess it's a genuine one. If you want to give advice to themselves, like, advice to anukunte, if you meet yourself when you're in 10th or... Nenu intermediate time lo ekku panic ayinattu naaku anipistundi. Ekku panic avakunda prashanthanga chaduvunte మేబీ అంత స్ట్రెస్ ఉండేది కాదేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే. ఐ ఆల్వేస్ ఫీల్ బ్యాడ్ అబౌట్ దట్. నాకు ఎక్కువ స్ట్రెస్ తీసేసుకున్నా ఇంటర్మీడియట్లో, అయ్యో 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 అని చెప్పి. అలా కాకుండా ప్రశాంతంగా టెన్త్లో చదివినట్టు, టెన్త్లో ఎంత ప్రశాంతంగా చదివామో ఇంటర్మీడియట్ అంత స్ట్రెస్ఫుల్గా జరిగింది నాకు. అలా కాకుండా ఇంటర్మీడియట్ కూడా స్ట్రెస్ ఫ్రీగా అంత అనవసరంగా తీసుకోకుండా, మేబీ ఫస్ట్ టైం అందరితో ఎక్కువ వేరే వేరే చోట్ల నుంచి స్టూడెంట్స్ వచ్చి పిల్లలం కాబట్టి మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసేసుకొని ఏదో చేసి అనవసరంగా కాకుండా మన మీద మనం ఫోకస్ చేసుకుంటూ వెళ్తుంటే బాగుండేది అనిపిస్తుంది. We will have a talk afterwards. Ashek Dishan Ahmed. Sir. Yes. Sir, now which type of software engineer, sir? I work a full stack engineer. Full stack ante front end plus back end, kontha cloud computing kuda manage chestuntaru. Rohita, you want to ask something? Sir, can you give us a tip to grab IIT easily? No chance andi. Not just IIT andi. Meeru edi chadalanukunna kashtam andi. My question is like instant coffee. Edi easy kadandi. IIT easy kadu. Meeru ippudu meeru ee class ayithe chaduvutunnaru adi pass avadam kuda idi kadandi. ఏ క్లాస్ వాళ్ళకి ఆ క్లాస్ కాదు. ఏది ఈజీ కాదు. డాక్టర్ చదవడం ఈజీ కాదు, సిఏ చేయడం ఈజీ కాదు. ఏది ఈజీ కాదు, ఏదేం దేనికైనా కష్టపడాల్సిందే. చాలా మంది ఉంటారు తెచ్చుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఏది ఈజీ కాదు. గవర్నమెంట్ జాబ్స్ కూడా ఈజీ కాదు. ఏది ఈజీ కాదు. దేనికైనా ఒక షెడ్యూల్ ఫోకస్ గా చదువుకుంటూ వెళ్ళిపోవాలి. Shalini, this is your last chance. Okay, fine. So I guess all the queries were cleared. Vamshi, we have a small request. Yeah. Your old students, like we have Pratibha Junior College and Educare page, FB page. Yeah. We want all the old students also to be like part of it, like liking it. Yeah, sure. Please forward it in your group so that someday we want to associate the old students, the old alumni with the young IITians. Sure. One day we'll create a Zoom webinar platform where a complete, the whole section of your 2010 batch would be present. And then the 9th and 10th IITian students will also be present so that you can have a very casual interactive talk. Sure, Andy. And thank you very much. And nenu oka cheptalsukunte ante all students ki naa telisi all the faculty and Murthy sir would have laid a good curriculum. Just and follow avandi neatiga. Murthy sir appatlone neatiga curriculum
చేసి ఇచ్చేవాళ్ళు మాకు. ఇప్పుడు ఇంకా విత్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్గా చేస్తూ ఉండొచ్చు. స్కూల్ కూడా బాగా ఎవాల్వ్ అయింది. జస్ట్ కరికులం ఫాలో అవుతూ జస్ట్ ఫోకస్డ్గా వెళ్తుంటే సరిపోతుందండి. దట్స్ వాట్ ఐ కెన్ సే. వంశీ, దిస్ ఇయర్ జేఈ మెయిన్స్ వి ఆర్ ఇన్ సెకండ్ పొజిషన్ ఇన్ ఈస్టర్న్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. వావ్, ఇట్స్ జస్ట్ ఏ మైల్ ఇంటూ ఫస్ట్ పొజిషన్. ఇన్ ద కమింగ్ ఇయర్ డెఫినెట్లీ ప్రతిభ విల్ బి ఇన్ ద టాప్. యా యా యా, ఐ యామ్ వెరీ ష్యూర్. వెస్ట్ గోదావరి, వెరీ ష్యూర్. And so much sophisticated colleges also could not win NEET also, but this time Pratibha made into NEET also. Very good. I got three good ranks in NEET also. Happy to hear. Yeah, and thank you very much Vamsi for accepting our invitation. We are very happy to interact with the old student of Pratibha. Definitely, please make some time to visit the campus. అసలు రాజమండ్రి వచ్చిన ప్రతిసారి, నా కరెంట్లీ రిసైడింగ్ ఇన్ బెంగళూరు, రాజమండ్రి వచ్చిన ప్రతిసారి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వస్తుంటా. పాండమిక్ వచ్చి లేట్ ఇంక రాలేకపోతున్నాను. రాజమండ్రి వచ్చిన ప్రతిసారి ఐ యూస్ టు గో టు స్కూల్, ఆ స్ట్రీట్ లోకి వెళ్ళి మొత్తం మెమరీస్ అన్ని వస్తాయి బ్యాక్. ఇంతకుముందు ఇంతకుముందు టూ క్యాంపసెస్ ఉండేది, మెయిన్ క్యాంపస్ అని ఒకటి, అపార్ట్మెంట్ క్యాంపస్ అని చెప్పి పక్క స్ట్రీట్ లో ఒకటి ఉండేది. వంశీ, దిస్ ఇయర్ వి హావ్ టోటల్ 5 బ్లాక్స్. ఓకే ఓకే. అందులో మన ఓన్ బ్లాక్ ఈ ఓల్డ్ థాలెట్ స్కూల్ కొని మనం మోడిఫై చేసాము. ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ నౌ. యు విల్ లవ్ ద క్యాంపస్ వెరీ మచ్. రావాలండి. అంటే ఇంతకు ముందు మీరు చదువుకునే టైంలో లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఫుల్ గా క్రియేట్ అయిపోయింది. అండ్ ప్రీ స్కూల్ బ్లాక్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది బ్లాక్. వెన్ యూ కమ్ హియర్ వీ విల్ టేక్ యూ టు ఆల్ ద 5 బ్లాక్స్ ఆఫ్ ప్రతిభ. యూ విల్ బి వెరీ హ్యాపీ టు సీ దెమ్. ప్లీజ్ మేక్ ఎ విజిట్ టు అవర్ క్యాంపస్. మా బ్యాచ్ అంతా వస్తాం అండి, అందరూ రాజమండ్రిలో ఉంటారు కదా. ఓకే ఓకే. ఏదైనా ఒక ఫెస్టివల్ కి వచ్చినప్పుడు అది మాకు ముందరగా ఇంటిమేట్ చేస్తే platform for the interaction. Sure andi. Vamsi, thank you very much. It is so inspiring and you are so patient in answering all the questions. Though few questions are immature, but you stand in your own way to answer them. Our only intention through this SEP Talks is, Vamsi, when people like you come and interact with the students, unna vallalo oka 10 mandi aina kuda inspiration teeskun success avagaligithe మన రాజమండ్రి గాని ఇండియా గాని చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. మళ్ళీ వాళ్ళ వల్ల ఇంకొక 100 మంది ఇన్స్పైర్ అవుతారు అన్న ఒక మోటోతో ఈ సెప్ టాక్స్ కండక్ట్ చేస్తున్నాం. అండ్ సక్సెస్ఫుల్లీ దిస్ ఇస్ 21st సెప్ టాక్స్. 21 సాటర్డేస్ ఇలా అయినవి. డాక్టర్స్, ఇంజనీర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, ఫిలిం యాక్ట్రెస్ అండ్ కమెడియన్స్, ఇంకా అందరినీ కవర్ చేస్తున్నాం. ఇప్పుడంతా సాఫ్ట్వేర్ కాబట్టి ఊరికే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి తీసుకొచ్చేసి టాక్స్ ఇప్పిస్తూ ఉంటారు. అలా కాకుండా వేరే డొమైన్స్ నుంచి తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ యూ అండి. ఎందుకంటే ఎక్స్పోజర్ వస్తుంది స్టూడెంట్స్ కి. మేబీ ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉందో ఎవరికి తెలియదు కదా, సో వాళ్ళ నుంచి ఇన్సైట్స్ వస్తే మేబీ. టెక్స్ట్ బుక్ ఒకటి చదివేసుకోవడం సరిపోదు, అవుట్ ఆఫ్ సిలబస్, సోషలైజ్ అవ్వాలి అందరూ. డిఫరెంట్ ఏముంది, ప్రపంచ జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. అవునండి, మేము ఈ సెప్ టాక్స్ ద్వారా అది ఇవ్వాలనే మా ప్రయత్నం. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవరిలో వాళ్ళకి వాళ్ళ ఓన్ కసి అనేది ఒకటి డెవలప్ అయితే వాళ్ళకి ఎవరి గైడెన్స్ అక్కర్లేదు, ఎవరు వాళ్ళని వెనకాల పుష్ చేయక్కర్లేదు, వాళ్ళే అచీవర్స్ అయిపోతారు అనే ఒక గట్టి నమ్మకం మాది. అండ్ మేము ఇప్పుడు ఏ స్పీకర్ వచ్చినా ఏది చేసినా మేము జస్ట్ ఇన్స్పిరేషన్ ఇవ్వగలం. ఎవరైనా కానీ ఎనీబడి, మోటివేషన్ మటుకు మీకే రావాలి. ఇంటర్నల్ గా స్టార్ట్ ఇంటర్నల్ గా ఒక అది ఫీలింగ్ వస్తే యు స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. మేము జస్ట్ ఇన్స్పైర్ చేయగలం అంతే. ఎవరైనా కానీ ప్రొఫెషనల్ మోటివేషనల్ స్పీకర్ వచ్చినా ఇన్స్పైర్ చేయగలరేమో కానీ మోటివేషన్ మీలో మీకే రావాలి. మేబీ అది వింటున్నప్పుడు మీలో మీకు మోటివేషన్ కలిగి ఓహో దాని వల్లే వచ్చిందని అనుకుంటారు, కానీ అది మీలో మీకు జరిగేదే. అవర్ ఇంటెన్షన్ ఇస్, కొంతమందికి ఇంకా తెలియట్లేదు వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారో, క్లారిటీ ఉండదు, అసలు ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయో వాళ్ళకి క్లారిటీ ఉండదు. సో కనీసము బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్తే ఆహా ఇన్ని ఉన్నాయి కదా నాలో, చాలా కరెక్ట్ అండి,
నాకిది సూటబుల్ అవుతుంది, నేను అన్నలా అవుతాను అక్కలా అవుతానని వీళ్ళు ఏమైనా మోటివేట్ అవుతారనే ఈ సెషన్స్ వచ్చి. చాలా కరెక్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ భరద్వాజ్ అండ్ ఆల్సో కేశవ్ ఫర్ యువర్ సర్ప్రైజ్ గెస్ట్ అపీరియన్స్ ఇన్ అవర్ టుడే సెషన్. ఐ థింక్ భరద్వాజ్ రేజ్ హిస్ హ్యాండ్. ఓకే భరద్వాజ్ ప్లీజ్. హలో వంశీ. ఆ భరద్వాజ్, డెఫినెట్లీ వెరీ గుడ్ సెషన్. మై వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే ఇస్ యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ బికాస్ ఐ బిలాంగ్స్ టు ఏ కోర్ కంపెనీ. మై సెల్ఫ్ వాజ్ ఏ C&A HOD, కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ HOD ఇన్ ఆయిల్ అండ్ గ్యాస్ ISL ప్రాజెక్ట్. Because there are many departments you have to go. Not only software and... My brother is into petroleum engineering, Bharatwas. Yeah. Come again, madam. End, madam. Petroleum engineer. Okay, ma'am. Okay, right. And working with Shell. Okay. That's a very good company, madam. And I am an electrical engineer. Definitely. Thank you, ma'am. core belongs to Core. Because... ఏం లేదు మేడం, కోర్ చాలా మంది ఏంటంటే సాఫ్ట్వేర్ అంటారు కానీ దేర్ ఇస్ ఆల్సో కోర్ డిపార్ట్మెంట్ ఇస్ ఆల్సో దేర్. మెయిన్ ఏంటంటే మోటివ్ చాలా మందికి సాఫ్ట్వేర్ అంటేనే హై సాలరీస్, బట్ ఇన్ కోర్ ఆల్సో యు ఆర్ గోయింగ్ టు గెయిన్ మోర్ సాలరీస్. అవునండి, అదే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కష్టపడడం రెడీగా ఉంటే దేంట్లో అయినా కెరీర్ ఉందండి. కష్టపడడం రెడీ అయితే కోర్ లేవు అంటారు, కానీ దేర్ ఆర్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఇన్ కోర్ ఆల్సో. సాఫ్ట్వేర్ అనే కాదు, కోర్ కానీ వేరే కానీ ఏదైనా MBA చేసినా కోర్లో అయినా ఏదైనా కష్టపడడం రెడీగా ఉంటే దేర్ ఆర్ ఆపర్చునిటీస్. దట్ వాట్ ఐ వాంట్ టు స్పెసిఫై ఇస్ వేర్ మెనీ వేస్ అంటే ఎలా వెళ్ళాలన్నది పాత ఏంటంటే చాలా మంది తెలియట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే MPC through MCC, next through university, any universities, IIT, not only IITs, non-IITs also you are qualified. You can learn from non-IITs and university. I am from a university, SRM University, Chennai. Because I feel sad that I, nenu kuda anukuntanu IITs lo chadalanu, but I don't feel sad. I am best with a university and going with a, no one is expected that I will be going into a core company. Even my department persons also. Bharatwaj, then one day you should be interacting with our students. Next week, Bharatwaj. We'll plan. Because we should know that there exists some fields which we can enter. అంటే ఇప్పుడు క్లాస్ లో 100 మంది ఉంటారు, అందులో 5 గురు 6 గురు IITs ఎంటర్ అవుతారు, మరి మిగతా వాళ్ళందరికి క్వశ్చన్ మార్క్ కదా. ఎగ్జాక్ట్లీ అండి, నేను చెప్పినట్టు 90% ఆర్ ఇంటూ IITs, ఓన్లీ 10% ఆర్ గోయింగ్ టు కోర్ బికాస్ ప్రాపర్ నాలెడ్జ్. అంటే కోర్ అంటేనే దే యూస్ టు సీ లైక్ Babre, it is very, very high profile. They used to see that. But core is also very simple. It's also simple. We can enter into it and we can develop after entering into it. Okay. Definitely. నేను చెప్పినట్టు IIT కోసం కష్టపడండి, కానీ IIT రాకపోతే దట్ ఈస్ ది ఎండ్ అని మాత్రం అనుకోవద్దండి ప్లీజ్. ఎందుకంటే మాకు మేము ఇంటర్మీడియట్ చదివినప్పుడు అట్లీస్ట్ నా నాలెడ్జ్ ఎంత ఉందంటే IIT అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ ఓకే, స్టేట్ యూనివర్సిటీస్ 3-4 ఉన్నాయి, అండ్ ఆ టాప్ 5 IITs ఓల్డ్ IITs తప్ప వేరే ఇంజనీరింగ్ కాలేజెస్ లేవు. ఇంకా దాంట్లో రాకపోతే ఇంకా అయిపోయినట్టే అన్న ఆ థింకింగ్ లో ఉండేవాళ్ళం. మాకు అంత నాలెడ్జ్ లేదు అప్పట్లో, అండ్ ఆ ఇంకా అది రాకపోయిన వాళ్ళు కూడా తర్వాత జీవితంలో చాలా పైకి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అది రాకపోతే మటుకు దట్ ఈస్ ది ఎండ్ అని మాత్రం అనుకోవద్దు, దట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ న్యూ చాప్టర్ అనుకోండి అంతే. నవీన్ ఈస్ రైజింగ్, నవీన్ ఈస్ ఆల్సో బ్యాచ్ మేట్. సారీ టు ఇంటర్రప్ట్ ది లాస్ట్. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ భరద్వాజ్. జస్ట్ వాంట్ టు యాడ్ ఫ్యూ పాయింట్స్. థ్యాంక్ యూ నవీన్ గారు. Because I am not, we are not toppers like Bumsy. But we are good friends. We got to learn a lot from each other. And we used to play cricket. And what I feel is, don't follow what others say. Just understand what is happening. If Bumsy says something, Naveen says something, or your teacher says something, what are you saying? If you
think in that point of view, I think you will know what is your end goal. Maybe IIT, maybe as he said, so understand everything what is happening around. Just because I felt till where I point, I realized, okay, till now I followed what others say, but I didn't realize what is going around and I didn't try to understand the things. So to everyone here in the group, yes, you are asking software, but understand what is software, from where you are going. And some are asking IIT. Okay, what is IIT? What I will achieve with it? So if you try to question yourself those kind of questions, I think you will be getting your right interests and right path. And I think this is a great platform for all of you, because we all have experienced what we are came from the same stage what you have come from. So in the later point of our stages, we felt that, okay, if you have started understanding the things little more before, then I thought my career path or my path would be a different stage. So understand everything, what is happening around, what is this, okay, why Murthy sir is saying this, why Vamsi sir is saying this, why Vatsav is saying that. So understand the things and take the step. That is what I just want to add the point, sir. Very good. Punchline of Naveen. Yeah. Because that is what experience I have. So far, most of the till good stages of my studies have gone into the flow. Because I never understand. Because I said, someone said engineering is good, I went to engineering. Someone said the EC is good, I went to engineering. Because I didn't stop anywhere. నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను అండి. అంటే అందరం ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ అవ్వగానే ఇంజనీరింగ్ బయట డిఫాల్ట్ వెళ్ళిపోయేవాళ్ళం. నేను బీటెక్ మెకానికల్ తీసుకుని బిట్స్కి వెళ్ళిన తర్వాత నాకు అక్కడ తెలిసింది ఏంటంటే, ఎకనామిక్స్ బిట్స్ ప్లానీలో ఏషియాలో ద బెస్ట్ అనమాట ఎకనామిక్స్ డిపార్ట్మెంట్. అక్కడ చేస్తే ఇంకా తర్వాత ఎక్కడికో వెళ్ళొచ్చు అని అసలు మాకు ఎవరు చెప్పలేదు, ఎవరికి తెలియదు. మాకంటే మేబీ తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు అది తీసుకొని ఇప్పుడు ఎక్కడో ఉన్నారు. అలా ఉండేది. అంటే అవేర్నెస్ లేదు మాకు అప్పుడు. ఓన్లీ మెకానికల్ ఎలక్ట్రికల్ లేకపోతే ఇంకోటి బి ఫార్మసీ ఒకటి ఉంది డిపార్ట్మెంట్. మేబీ ఇప్పుడు ఎస్పెషలీ కోవిడ్ టైమ్స్లో ఫార్మస్యూటికల్స్ కంపెనీ బాగా పైకొచ్చాయి. అండ్ యాక్చువల్లీ అప్పట్లో కూడా బీఫార్మసీ బిట్స్లో కూడా అక్కడ టాప్ అనమాట. బీఫార్మసీ చేసి అక్కడ యుఎస్కి వెళ్ళిపోతే ఎంఫార్మసీ కాళ్ళకి అద్దుకుంటానండి, అంత అంత డిమాండ్ అక్కడ. అలాగ వేరే డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి, మనకు తెలియవు అంతే. మనకి అప్పట్లో ఎవరికి లేదు అవేర్నెస్. అట్లీస్ట్ ఇప్పుడు విషల్ గివ్ ది న్యూ స్టూడెంట్స్ దీస్ అవేర్నెస్, సో దే కెన్ మేక్ రైట్ డెసిషన్స్ ఫర్ దెమ్సెల్వ్స్. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ వెరీ మచ్. Akhil. No. Akhil has raised his hand. Okay. Akhil is also my batchmate. Oh my God. Yeah, Vamsi, on a serious note, like, when are you getting married? Oh. Why, Akhil? Why all of a sudden? Is Akhil married? Exactly. Good question. Is Akhil married? No, ma'am, just wanted to know his... Then this question is suspended. Suspended. Objection! No, there is no... Fine, I think we can talk later. Thank you, guys. It's been so wonderful. మీరు వెబినార్ లోనే ఇంత యాక్టివ్ గా లైవ్లీ గా ఉంటే మీ అందరినీ ఇంకా ఆఫ్లైన్ లో కలిస్తే మీరు ఎగ్జామ్ ఎంటర్టైన్మెంట్ లో ఉంటారేమో. మేము యాక్చువల్లీ ప్రతిభాలో ఐఐటి కోచింగ్ ఇదంతా ఫస్ట్ బ్యాచ్ మాదే అండి, మాతో స్టార్ట్ అయింది. నేను, అఖిల్, కేశవ్ ఇంకా చాలా మంది ఉన్నారు, దే కుడ్ నాట్ జాయిన్, గంగారావు గాని, నవీన్, మేమందరం వాత్సవ్, మేమందరం ఫస్ట్ బ్యాచ్ అన్నమాట. మాకు యాక్చువల్లీ అప్పట్లో డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉండేది స్కూల్లో. మేము ఒక రేంజ్ లో ఉండేవాళ్ళం. సార్, మూర్తి సార్ అయితే చిన్న పిల్లల్ని చూసుకున్నట్టు అపురూపంగా మా మీదకి ఏ మాట నాంచేవాళ్ళు కాదు. ఇంత మంచి ట్రీట్మెంట్ ఉండేది అప్పట్లో. అంటే మేము కొత్త కదా. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. Nice, nice. This is on about 21st Sep Talks with Vamsi Krishna as our 21st guest speaker. And we also thank Bharadwaj, Naveen, Akhil, Keshav for their
active participation and for making this session more lively. And I hope students got benefited from the interaction and also the journey of Mr. Vamsi Krishna, the very first batch alumni of Pratibha Educare. On this note, I thank each of you once again for your active participation also. Please like and share Pratibha Educare and Junior College Space. It's been shared in the chat box. Thank you once again. Have a happy final word andi. Stress teeskoddu, focus pet. Focus undandi ante students ki. Stress teeskoddu, focus ante. Inka meedavanni you will never feel stressed. That's ante, it. Ante nenu cheppedi antante from faculty point of view meer ivvakapochu kaapothe pillalu they feel stressed themselves. Yes. Andukane students ki I want to tell them stress teeskoddandi. మంచి ఎన్వైరన్మెంట్ ఉంది మీకు, మంచి టైం ఉంది, ఎస్పెషల్లీ నేను చెప్పినట్టు టైం ఉంది, స్ట్రెస్ తీసుకోదండి, ఫోకస్ ఉండండి అంతే. యా థాంక్యూ వంశీ, థాంక్యూ అండి, థాంక్యూ, సైనింగ్ ఆఫ్ అండ్ హావ్ ఏ హ్యాపీ వీకెండ్, థాంక్యూ అండి, థాంక్యూ ఆల్ ది స్టూడెంట్స్, థాంక్యూ ఫర్ యువర్ పార్టిసిపేషన్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్, ఆ ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఆల్ ది బెస్ట్, ఓకే, సీ యు ఆల్ ఇన్ ది 22nd సెప్ టాక్స్ నెక్స్ట్ సాటర్డే. Bye bye. Just wave your hand, everybody. Bye bye. Bye. All the best to all of you. Bye, Andy.